మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ చూశారు మరో 3 నెలలే ఓపిక పట్టండి తెలంగాణలో ఏమైందో చూసామన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అంటున్నారు ఖచ్చితంగా ఇక్కడ కూడా తెలంగాణ ఫలితాలు రిపీట్ అవుతాయి అధికార పార్టీకి చంప దెబ్బ తప్పదు మేమే అధికారంలోకి రాబోతున్నామని టీడీపీ నేతలు కూడా అంటున్నారు అది వారి బ్రహ్మండి సతీష్ గారు సర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలించారు అందులో రాష్ట్ర విభజన జరిగినటువంటి టైం లో నాకు అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చిన్నవారు గనుక నాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగారు ఆ ఇచ్చిన అవకాశం వల్ల రాష్ట్ర పౌరులు ఏమీ నష్టపోయారు కోల్పోయారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మోసానికి గురయ్యారనేటువంటి విషయాన్ని వారు గమనించారు 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి శాసనసభలో తీర్మాన చర్చలో కనీసం పాల్గొలేదు పోని వారి సీనియర్ అనుకుందాం ఆయన సీనియారిటీ ఏంటి రాష్ట్రం ఎలాగా విభజింపబడుతుంది నేనే అడిగాను విభజింపబడే ఈ రాష్ట్రానికి అవసరాలు ఏంటి రాష్ట్రానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అనేటువంటిది వివరించలేదు అయిపోయింది రాష్ట్ర విభజింపబడింది అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ఏ హామీని కూడా అమలు చేయలేదు ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధపు హామీలే కదా రైతులకు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పారు ఆ బేషరత అనే పదం పోయి 14 సుమారుగా 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉండి అది 14,000 కోట్లు 15,000 కోట్లకే తగ్గించేశాడు అలాగే మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి వారు అప్పటి వరకు బ్యాంకుల దగ్గర మహిళలకు విపరీతమైనటువంటి పరపతి ఉంది ఆ పరపతి కోల్పోయేటట్టు చేసిన విధానం గాని ఇంటికో ఉద్యోగం ఇస్తాను బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నటువంటి మాట ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడండి 35,000 అంతే కదా కేవలం ఒక భ్రమ కల్పించడం ద్వారా ప్రజల్ని తన వైపుకు తిప్పుకోవాలనే ప్రయత్నాలు చాలా చేశాడు తర్వాత ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ప్రధానమైనటువంటిది ఆ రోజు విభజన చట్టంలో ప్రత్యేక తరగతి హోదా సాధన కోసం ఆయన చేసిన ప్రయత్నం ఏమిటి వారు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు ఆయన సంకల్పం కొట్టుకున్న తీరేమిటి అర్ధరాత్రి ఆయన చేసిన ప్రకటన ఏమిటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన స్వార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్ని ఇంకొక తరం వెనక్కి నెట్టేసింది కారణం ఏమిటంటే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కంటే ఇరు రాష్ట్రాలలోనూ తాను పాగా వేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి ఓటుకు నోటు కేసులో దొరికి అది న్యాయస్థానంలో అతను ఏదైనా టెక్నికల్గా తప్పించుకోవచ్చు తప్ప ప్రజా న్యాయస్థానం ఉంది కదా ప్రజలకు తెలిసిన న్యాయస్థానం ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు న్యాయస్థానంలో తాను అడ్డంగా దొరికిపోయాడు ఈ బ్రీఫ్డ్ మీ అనేటువంటి మాట వేణుగోపాల్ ఇవన్నీ జరిగిన తర్వాత కదా ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని అదే అంటున్నాను నేను రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత మీకు అడుగుతున్నా సార్ రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత ఇక్కడ 2 సార్లు కంటిన్యూగా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ 2014లో ఫస్ట్ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అవకాశం ఇచ్చారు తర్వాత 2019లో మీకు అవకాశం ఇచ్చారు ఇంకా మరో 4 నెలలు మీ టెన్యూర్ ముగుస్తుంది అంటే ఈ 5 ఏళ్ల పాలనకి సంబంధించి అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడైతే కంటిన్యూగా కేసీఆర్ పరిపాలన అందించారు ఇక్కడ అక్కడ 2 ప్రభుత్వాలను కూడా ప్రజలు చూశారు టీడీపీ ప్రభుత్వం చూశారు మీ ప్రభుత్వాన్ని చూశారు ఇక్కడ చర్చ ఏంటంటే తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం చేసిన ప్రజలు కేసీఆర్ను తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్లో కొంత సంక్షేమం ఉంది కానీ అసలు అభివృద్ధి లేదు కాబట్టి తిరస్కరించడం ఖాయం అని టీడీపీ పదే పదే అంటుంది అదే అంటున్నాను అది భ్రమ అంటాను ఇక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడంటే ఆ మాటను అమలు చేయడానికి ఎక్కడా కూడా ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు చేయడు. 2 సంవత్సరాల కరోనా ఉంది సతీష్ గారు, 2 సంవత్సరాల కరోనా సమయంలో కనీసం విడిపోయిన ఈ రాష్ట్రంలో ఒక వైరల్ ల్యాబ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలను ఏ విధంగా వారు రక్షించారు? ఆరోగ్యశ్రీని కరోనాలో ఆరోగ్యశ్రీలోకి కరోనాను చేర్చడం వల్ల కానీ, రేషన్ సప్లై కానీ, వారికి డబ్బులు పంపిణీ చేయడం కానీ, ఆక్సిజన్ సప్లై కానీ, ప్రజలకు ఒక భద్రత కల్పించినటువంటి నాయకుడిగా దేశంలో కరోనా మేనేజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మొదటివాడుగా ఉన్నాడు. కారణం ఏమిటి? ఆయన ఒక రూపకల్పన చేసినటువంటి వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ అంటే పరిపాలనా సంస్కరణలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానికి అండగా, దానికి తోడుగా వాలంటీర్ వ్యవస్థ. ఇది దేశంలో ప్రధానమంత్రి గారు కూడా ప్రశంసించినటువంటి విధానం మనం చూసాం. ఇక్కడ నేను ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధం, అబద్ధానికి ఒక రూపం, అది మోసానికి ఒక అడ్రస్సు, లేదా కుట్రలకి కుతంత్రాలకి ఒక చిరునామా అనేటువంటిది ప్రజలకు తెలుసు. జగన్ అంటే ఒక నమ్మకం, నిజం, వాస్తవమే మాట్లాడతారు. మాట్లాడింది మాత్రమే అమలు చేస్తారు. మాట్లాడింది అమలు చేయడానికి ఆయన ఎంత కష్టాన్ని అయినా ఓర్చుకుంటారు. అది కదా ప్రజలకు కావాల్సింది. ఏమిటి? మోసగించేవాడా? నమ్మకంగా పనిచేసేవారా? నమ్మకంగా పనిచేసేవారు. ఇక్కడ ప్రజల దగ్గర ఇంకొక ప్రధానమైనది ఏమిటంటే ప్రజల యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో, ప్రజల యొక్క ఆత్మగౌరవం, వారు పలు సందర్భాల్లో ధన అవసరాన్ని వచ్చినప్పుడు గారి దగ్గర వాళ్ళు దేహి అనాలి. ఆ రోజున అటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా దయచేసి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఆగారు బుచ్చి చౌదరి గారి కామెంట్ అది దెయ్యాలు వేదాలు వల్లించే అని పెద్ద పదం వాడినది బుచ్చి చౌదరి గారు పెద్ద ఆయన. ఇక్కడ సంక్షేమానికి చిరునామే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సంక్షేమానికి చిరునామే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సంస్కరణలకు చిరునామే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సంస్కరణలకు చిరునామే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను ఇక్కడ ఏమంటానంటే అభివృద్ధి సంక్షేమం చేసిన కేసీఆర్ గారిని ఓడించారు. ఇవి రెండు చెయ్యలేదనే పదాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సంక్షేమము, అభివృద్ధి సమపాలలో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే అబద్ధం అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ, నిజం మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, నిజం మాట్లాడిన చెప్పుడు నేను చాలా సందర్భాలు అంటాను. అబద్ధం, అబద్ధానికి ఒక రూపం అనుకున్నాను నేను ఇప్పటి వరకు. ఇది వినాలి మీరు, అబద్ధానికి ఒక రూపం అనుకున్నాను నేను ఇప్పటి వరకు. చంద్రబాబు నాయుడు ఒక్కడే అబద్ధాలు ఆడతాడని కాదు, అది 6 రూపాల్లో ఉంది. ఒక ఈనాడు అబద్ధం రాస్తుంది, ఆంధ్రజ్యోతి అబద్ధం రాస్తుంది, TV5 అబద్ధం రాస్తుంది, తన కొడుకు లోకేష్ కి ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన అబద్ధం మాట్లాడతాడు, ఆ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అబద్ధం మాట్లాడతారు. నిజం అంటే అబద్ధం 6 రూపాల్లో 6 నాలుకలుగా వచ్చి ప్రజల్ని ప్రయత్నం చేస్తా ఉన్నారు. వేణుగోపాల్ గారు మీకు అడుగుతున్నా సార్, ఓకే అభివృద్ధి పనులు చేస్తాం, సంక్షేమం చేస్తాం, అభివృద్ధి సంక్షేమం లేదన్నది కరెక్ట్ కాదన్నది మంత్రిగా మీరు ఇస్తున్న వివరణ. అయితే అధికార పక్షంలో కొంతమంది ఎమ్మెల్యేలపైన జనంలో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం కాదా? కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోయినా నాతో ఉండండి, మీ భవిష్యత్ చూస్తానని గత సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాట వాస్తవం కాదా? దీనిపై క్లారిటీ ఇవ్వండి సార్. సార్ ఇది నాయకుడు నావికుడిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ప్రధానంగా ఎంచుకుని ఈ పార్టీని నడిపిస్తున్నాడు.
ఇక్కడ వ్యక్తిగతంగా ఒక శాసన సభ్యుడు యొక్క తన పనితీరు బాగుండకపోతే అతను వదులుతానంటాలా శాసన సభ్యుడిగా నీవు ప్రజా వ్యతిరేకతను ఏమన్నా కూడగట్టుకుంటే నిన్ను మళ్ళీ నా పక్కనే పెట్టుకుంటాను ఆ శాసన సభ స్థానం తప్పే ఉందండి ఇది పార్టీగా పార్టీ హెడ్ గా అంటే పార్టీ అధ్యక్షుడిగా ఆ నిర్ణయం తీసుకోకపోతే ప్రజలకు మంచి జరగదు కదా ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చింది రావడానికి కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏమ ఉన్నాయి వాటిని ఎలా పరిసరిదిద్దాలి అదే కదా లక్ష్యం ఒకటి ఒక మాట అక్కడ ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన ఒక మాట ఉంది ఆయన ఏం చెప్తారంటే నా ప్రభుత్వం మీద కోట్లాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి నా ప్రభుత్వం మీద కోట్లాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి కారణం అమ్మఒడి వల్ల బాలకార్మిక వ్యవస్థ రూపుమాసిపోయింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అమ్మఒడి అనే ఔషధం బాలకార్మిక వ్యవస్థని రూపుమాపింది ఈ రాష్ట్రంలో చూడండి మీరు అధ్యయనం చేయండి అలాగే పరిపాలన సంస్కరణ వచ్చింది చూడండి ప్రజలు వాళ్ళ పౌర జీవనానికి కావాల్సినటువంటి అంటే వేణుగోపాల కృష్ణ గారు సర్టిఫికెట్లు వాళ్ళకే వెళ్తాయి రైట్ వేణుగోపాల కృష్ణ గారు ఒక నాలుగు అంశాలపై మాట్లాడాం ఐదో అంశం ముఖ్యమంత్రిగా అధికార పక్ష నేతగా ముఖ్యమంత్రి వ్యవహారాలు ఏకపక్షంగా ఉంటుంది జనానికి పెద్దగా అందుబాటులో ఉండడం లేదు జనంతో మమేకం అవ్వట్లేదు ఈ అంశాన్ని ప్రతిపక్షాలు తెర ముందుకు తెస్తున్నాయి ఇది తెలుగుదేశం పార్టీ ప్రచారం మాత్రమే తప్ప ముఖ్యమంత్రి గారు అది సామాన్యం నుంచి ఎవరు వెళ్ళినా కూడా వారికి కష్టం వచ్చింది అది తీర్చడమే నాకు లక్ష్యం వారికి కష్టం వస్తే తీర్చడమే లక్ష్యమని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు మొన్న నేను అమలాపురంలో పర్యటన చేశారు అమలాపురంలో పర్యటన చేసినప్పుడు 2 గంటలకు అయిపోతే ఇంకొక 200 మంది ఆరోగ్య పరిస్థితిని గమనించి 4:30 వరకు 2.5 అవర్స్ అక్కడ ఆ ప్రజల కష్టాలు తీర్చడానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఒకటి కష్టాన్ని చూసి చెలించే తత్వం ఉన్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే నేను కూడా 25 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను 30-35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను అంటే మనిషిని మనసుతో చూడగలిగిన కష్టాన్ని మనసుతో చూడగలిగిన కష్టాన్ని మనసుతో చూసి చెలించగలిగిన ఇవాళ పత్రిక చూసారా మీరు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలోకి వైద్యాన్ని తీసుకొచ్చి అంటే పేదవాడి జీవితానికి ఒక భద్రతా భరోసా కల్పిస్తున్నటువంటి ఈ తీరు తెలుగుదేశం నాయకుడికి ఎందుకు తెలుస్తుంది రైట్ రామగోపాల్ రెడ్డి గారు 300 ప్రొసీజర్స్ రామగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వ్యవహార శైలిపైన ఎమ్మెల్యేల అసంతృప్తిపైన అలాగే తెలంగాణ ఫలితం ఇంపాక్ట్ చూపిస్తున్నారు దానిపైన తెలుగుదేశం పార్టీ భ్రమంలో ఉంది